బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో కలిసి ముందుకు సాగుతామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడమే ప్రధాన లక్ష్యమని నారాయణ అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో సిపిఐ జాతీయ మహాసభలు జరుగుతాయని సిపిఐ నారాయణ వెల్లడించారు. సిపిఐ రాష్ట్ర 3వ మహాసభల చివరి రోజు నారాయణ మాట్లాడారు. ఇక బీహార్ సీఎం నితీష్ కుమార్ జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల్లో మద్దతు కూడగట్టడం మంచి పరిణామమని అన్నారు. ఇక రాష్ట్రాల హక్కుల్ని బీజేపీ కాలరాస్తుందని విమర్శించారు ఆయన. బీజేపీకి వ్యతిరేకంగా దయ్యం ఉన్నా కూడా కలుస్తామే మేము, దానికి సంబంధం రాజీలేదు. గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది, ఆదివాసీ మహిళల్ని ప్రెసిడెంట్గా పెట్టింది. అంటే అందరూ చూసావా, ఇంకా రాబోయే రోజుల్లో స్వర్గస్యమైపోతుంది, ఆదివాసీలు గిరిజనులంతా బ్రహ్మాండం అయిపోతాయి అనిపిస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ఆమెని అధ్యక్షగా చేసినటువంటి తేడా ఆరకముందు కానీ ఒక గిరిజన ముఖ్యమంత్రిని దెబ్బకూడేసింది. జార్ఖండ్ ముఖ్యమంత్రి గిరిజనలే కదా, మరి గిరిజన ప్రధాన అధ్యక్షం చేసి ఆమెను అడ్డం పెట్టుకుని కొట్టేశారు. అంటే దాన్ని బట్టి ఏంటి, ఇప్పుడేంటి ఈ 2006లో వచ్చిన చట్టం ప్రకారం దాదాపు గిరిజనుల హక్కుల కోసం వచ్చిన చట్టంలో దాదాపు 10 కోట్ల గిరిజనకు కొద్దిగా సహాయం జరిగింది. ఇంకో 10 కోట్ల గిరిజన సహాయం జరగాల్సి ఉంది. కానీ అది కూడా ఇష్టం లేకుండా ఆ గిరిజన చట్టాన్ని మార్చాలని చెప్పేసి అని 2002 చట్టం వాళ్ళు ప్రవేశపెట్టారు. అప్పుడే దానిలో ఏముంది, ఈ గిరిజన చట్ట హక్కు ఉండకూడదు, అడవి సంపద పైన గిరిజనకు హక్కు ఉండడానికి వీలు లేదు, వాళ్ళు వెకేట్ చేయాల్సిందే. వెకేట్ చేయడం సంతకం పెట్టాలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈమెతోనే పెట్టేశారు సంతకం. ఏ గిరిజన ఆదివాసీ మహిళ అయితే ప్రెసిడెంట్గా ఉందో ఆమెతోనే సంతకం పెట్టేసి రాబోయే రోజుల్లో గిరిజనుల చట్టాలను మొత్తం తూట్లు పొచ్చేటువంటి ప్రమాదం తీసుకుంటున్నారు. దిస్ ఇస్ ఎ క్రిమినల్. మోడీ ప్రభుత్వం నెంబర్ 1 క్రిమినల్.